కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంటరాక్షన్ లబ్ధిదారులతో ఈ మైక్ ఇస్తాను, ఇదేస్తాను. లబ్ధిదారులతో ఇంటరాక్షన్ అనంతరం వేదిక వద్దకు చేరుకుంటున్నారు గౌరవ ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కాకినాడ 2 రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతన్ నానాజీ గారికి స్వాగతం. అందరూ నిశ్శబ్దంగా ఉంటే మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి మహత్తర అవకాశం ఈనాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అభిశాసించవలసిందిగా, వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నియోజకవర్గ పెద్దలకి, ప్రజలకి, టీవీలో చూస్తున్న రాష్ట్ర ప్రజానీకానికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఉన్న కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ గారికి, బీజేపీ నాయకులు కృష్ణరాజు గారికి, తెలుగుదేశం నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ వర్మ గారికి, జనసేన ఇన్ఛార్జ్ శ్రీ మర్రిరెడ్డి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఇంత బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులందరికీ, ఎస్పీ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్. ఇది ఇందాక కృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు అని, అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను. ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నాకు పనిలోకి వెళ్ళాలనుకున్నాను ముందు. కృతజ్ఞతను ఎలా చెప్పగలను? ఈరోజు వచ్చి పెన్షన్లు ఇచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను. ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు. చాలా వనరులు, మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరమైతే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదు నేను అనుకుంటాను. సో ముందుగా నేను ఒక బాడీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి, నాకు చేయడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చేస్తే చాలా విలువైన, మీకోసం పనిచేసే సమయం పోతుంది. పైగా నేను తీసుకునేవి చాలా కీలకమైన శాఖలు, పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది, పొల్యూషన్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. పంచాయతీరాజ్లో దాదాపు 3 చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి. వాటన్నిటినీ చదవడానికి, అవగాహన చేసుకోవడానికి
చాలా సమయం పడుతుంది. ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థలో ఉంటాయి.